మన ప్రభువైన యేసుక్రీస్తునామములో మీ అందరికి శుభవందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు గ్రేస్ గాస్పుల్ చర్చ్ దిస్ మార్నింగ్. దేవుని సందేశం విందాం. మన దేవుడు అదృశ్యుడు, చెప్పండి, కనబడనివాడు, ఆత్మరూపి, అంతటా వ్యాపించి ఉన్నవాడు, సకలము చేయగలిగినటువంటి వాడు, సర్వము తెలిసిన వాడు మన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన అదృశ్య రూపి, ఆయన ఆత్మైనటువంటి వాడు. ఒక వస్తువులోనో, ఒక బొమ్మలోనో, ఒక చెక్కలోనో, ఒక చెక్కినటువంటి ఒక శిల్పంలో దాచేటువంటి వాడు కాదు మన దేవుడు. అందులో చూసినటువంటి వాడు కాదు మన దేవుడు. మన దేవుడు సర్వవ్యాపి, అంటే సకలమును కూడా వ్యాపించినటువంటి వాడు. అంటే చెట్లలో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు అనట్లేదు, కానీ ఆయన సమస్త భూమి మీద, విశ్వంలో ఆయన ఉన్నటువంటి వాడు. అయితే ఆదాముకు దేవుడు ఏదేని వనంలో ఎలా దర్శనం ఇచ్చాడో, ఎలా ఆయనతో సంభాషించాడో, ఎలా మరి ఆదాముతో సహవాసం చేశాడో, ఎలా ఆయనతో తిరిగి ఆ యొక్క వనంలో అంత నడుస్తూ ఉన్నాడో అనేది మనం కొంచెం ఊహించుకుంటే దాన్ని యాక్చువల్లీ మీకు తెలీదు, బట్ దిస్ ఇస్ కాల్డ్ థియోఫనీ అంటాం. థియోఫనీ లేకపోతే క్రిస్టోఫనీ అంటాం. అంటే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన నరావతారిగా తల్లి అయిన మరియ గర్భములో జన్మించక మునుపు పాత నిబంధనలో అనేక మందికి ఆయన దర్శనమిచ్చాడు. ఆయన దర్శనమిచ్చినటువంటి ఆ యొక్క రూపం ఎలాంటిదో మనకి తెలియదు, కానీ ఆనాడు ఆదాము చూశాడు, ఆనాడు అబ్రహాము చూశాడు, ఆనాడు యాకోబు చూశాడు, మోషే చూశాడు, షడ్రకు మేషకు అబద్నగోలు చూచారు ఆయన రూపమును, గిద్యోను చూచాడు, సంసోను యొక్క తల్లిదండ్రులు చూచారు. ఇలా అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన నరావతారిగా తల్లి అయిన మరియ గర్భంలో జన్మించక మునిపే ఆయనకున్నటువంటి రూపంలో ఆయన చూచారు. ఏదేమైనప్పటికీ మానవుడు పాపము చేసి ఆ యొక్క ఏదైనా నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవునితో మానవుడు సహవాసం చేయలేకపోయాడు, మానవుడితో దేవుడు కూడా సహవాసం చేయలేకపోయాడు. అండ్ అందరూ కూడా పాపము చేసి విగ్రహారాధన చేసి దుష్టులుగా మారిపోయి నీతిమంతుడు ఒక్కడును లేకుండా ఉన్నటువంటి ఆ సమయంలో దేవుడు సర్వ మానవాళిని, ఈ యొక్క జంతువుల్ని, సమస్తాన్ని కూడా జలప్రలయంలో నశింపజేయాలని చూచినప్పుడు ఒకే ఒక్క నీతిమంతుడు, ఒక కుటుంబం కనబడింది, నోవహు. నోవహుతో దేవుడు చెప్పాడు, వాడగట్టుకో, నేను పంపించబోయేటువంటి ఆ జలప్రలయం నుంచి తప్పించుకో అని చెప్పినప్పుడు ఆయన దేవుని మాట విని విశ్వాసముతో 120 సంవత్సరములు ఆ యొక్క ఓడ నిర్మించి అనేక జంతువులను కాపాడి ఆ జలప్రలయం తప్పించుకొని బయటపడ్డాడు. సరే, అలా బయటపడ్డారు కదా అని చెప్పేసి ఆయన కుమారులు, కుమారులు అందరూ కూడా యెహోవా దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెడతారేమో అనుకుంటే ఆయన కుమారులు, కుమారులు, కుమారులందరూ కూడా మరలా తప్పిపోయి విగ్రహారాధనకు బానిసలుగా అయిపోయారు. అలాంటి ఒక విగ్రహారాధన కుటుంబంలో నుండి, లేకపోతే అన్యుల కుటుంబంలో నుండి, దేవుని ఎరుగినటువంటి కుటుంబంలో నుంచి ఒక వ్యక్తిని దేవుడు పిలుచుకున్నాడు. ఆయన పేరే అబ్రహాం. అబ్రామ్, ఈ వాజ్ నాట్ అబ్రహాం బట్ అబ్రామ్. ఏంటండి అబ్రాము? హాము లేదు, హా లేదు, అబ్రాము. ఏంటన్నది? దేవుడు పేరు మార్చేశాడు. ఏమని? అబ్రహాము. మీకు అర్థమవుతుందా? కవనెంట్లో ఒక కవనెంట్, దీన్ని ఏమంటారంటే నేమ్ చేంజింగ్ కవనెంట్ అంటారు. చెప్పండి ఒకసారి. నేమ్ చేంజింగ్ కవనెంట్ అంటే దేవుడు పేరు మార్చేస్తాడట. హల్లెలూయా. అబ్రాము అనేటువంటి దాంట్లో హా లేదు. దేవుడు ఏం చేశాడు తెలుసా? యెహోవాలో ఉన్న ఆ హా అనేటువంటి అక్షరం తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నువ్వేమవుతావు? అబ్రాహాము. యెహో హోలో ఉన్నటువంటి హా, ఆ సౌండ్ని తీసుకొచ్చి దేవుడు అబ్రహాముకి పెట్టి అబ్రహం కాదు నువ్వు అబ్రహాము అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్ర, పేరు మార్చేశాడు అంతే. సరే, దేవుడు అట్లాగే ఆయన ఆశీర్వదించాడు, ఆయన జనంగా ఆశ్రయించాడు. ఇస్సాకు, యాకోబు, యాకోబు 12 కుమారులు, 12 కుమారులు ఐగుప్తు దేశానికి వెళ్ళి యోసేపు ఉన్నంత కాలం వారు క్షేమంగా ఉండి తర్వాత అనేక మంది పిల్లలను కని అక్కడ ఒక దేశంగా తయారయ్యి మరి అక్కడ బానిసత్తులో ఉన్నప్పుడు దేవుడు మోషేని పిలిచి, మోషే నువ్వు మరలా ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తుకు వెళ్ళు.
తీసుకోండిరన్న ప్రజల్ని అని చెప్పి వారిని బయటకు తీసుకుని వచ్చాడు. ఎర్ర సముద్రం దాటారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవుడు చెప్తున్నాడు, నేను మీ మధ్య నివసించున్నట్లు నా కొరకు ఒక గుడారము కట్టుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క ఏదెను వనములో తెగిన సంబంధము మరలా దేవుడు ఎక్కడ సమకూర్చాలనుకుంటున్నాడు? ఎడారిలో ఇశ్రాయేలు మధ్య ఆయన నివాసము చేయాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఆల్రెడీ సీరియల్ మెసేజ్లో ప్రత్యక్ష గుడారం గురించి ఇచ్చాను, దట్ యు నో. బట్ నా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సందేశం. నిజమైన దేవుని మందసం, ద టాబర్నకల్, ద ట్రూ ఆర్క్ ఆఫ్ కవెనెంట్, నిజమైన దేవుని మందసం అంటే ఏంటో, అందులో ఉన్నటువంటి విశేషాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు మరి ప్రయాణం చేసినటువంటి సమయాల్లో దేవుడు వారి మధ్య నివసించదలిచి, ఇదిగో నేను మీ మధ్య నివసించినట్లు నా కొరకు కూడా ఒక గుడారము వేయండి, బికాజ్ ఐ హావ్ చూజన్ యూ, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను కాబట్టి మీతో కలిసి సహవాసము చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ యూ. జస్ట్ మేక్ ఎ టాబర్నకల్ ఫర్ మీ, నా కొరకు గుడారము తయారు చేయండి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ప్రజలందరూ విరివిరిగా బంగారము, కానుకలు, అనేకమైనటువంటివి, మరి వజ్ర వైడూర్యాలు ఎన్నో ఇచ్చారు. చక్కని గుడారాన్ని, ప్రత్యక్ష గుడారాన్ని చక్కగా నిర్మించారు. అందులో గృహోపకరణాలు కట్టారు. అయితే అందులో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటయ్యా అంటే మందసము. చెప్పండి ఒకసారి, మందసము. దేనినైనా సహజంగా తీసుకోవచ్చేమో కానీ, అవి కూడా సహజంగా తీసుకునేవి కదా, అన్నీ ప్రత్యేకమైనవే, అన్నీ ఇంపార్టెంట్, విలువైనవే, ఏది తీసేయడానికి కుదరదు. కానీ మందసమునకు ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది, ఎందుకంటే దాని మీద దేవుని యొక్క ప్రత్యక్షత డైరెక్ట్గా వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడ్స్ ప్రెజెన్స్ వాజ్ దేర్ ఆన్ ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ డైరెక్ట్లీ ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్. ఈ భూమి మీదకి దేవుని యొక్క ప్రత్యక్షతను దించినటువంటి ఏకైక ఆ యొక్క ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్, దాన్ని మందసము అంటాము. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మందసములో మనకి మూడు వస్తువులు కనబడతాయి. అందులో మొదటిది 10 ఆజ్ఞలు కలిగినటువంటి 2 పలకలు. చెప్పండి ఒకసారి, 10 ఆజ్ఞలు కలిగినటువంటి 2 పలకలు, అవి దేవుని మాటలు. అవేంటివండి? దేవుని మాటలు, ఆయన ఆజ్ఞలు. దట్ ఈస్ ద ఇన్స్టిట్యూషన్ లాస్ ఫర్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇస్రాయేల్ దేశానికి దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలు, ఇన్స్టిట్యూషన్ అంటాం దాన్ని, రాజ్యాంగము, దేవుడిచ్చిన రాజ్యాంగము. ఆ తర్వాత కాన్స్టిట్యూషన్ ఫర్ ద ఇజ్రాయెల్ నేషన్. అండ్ నా ఆ తర్వాత అహరోను చిగురించిన కర్ర. చెప్పండి ఒకసారి, ఏంటండి అహరోను యొక్క కర్ర చిగురించింది? యెహోవా దేవుని యొక్క గుడారంలో పెట్టినప్పుడు దేవుడు చెప్పాడు, ఇదిగో అహరోను నీ సంతానం అంతటి కూడా నా సన్నిధిలో మరి యాజకత్వం చేస్తారని దేవుడు చెప్పాడు. ఆ తర్వాత మన్నాతో ఉన్నటువంటి పాత్ర ఒకటి అక్కడ అందులో ఉంటుంది. సో ఈ 3 వస్తువులు ఉంటాయి. అయితే ఈ మందసం ఒక ప్రత్యేకమైనది. మందసము దేన్ని చూపిస్తుంది? వాట్ డస్ దిస్ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ రిప్రజెంట్స్? మందసము దేవుని యొక్క సన్నిధిని చూపిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి, ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, మై ఫ్రెండ్. మందసం అనేటువంటిది అక్కడ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే దేవుడే అక్కడ ఉన్నాడని అర్థం. హల్లెలూయా. వాళ్ళు ప్రయాణించేటువంటి ఆ ప్రయాణంలో ప్రతి దినము, ప్రతి క్షణము వారు దేవుని యొక్క ప్రత్యక్షతను, ఆయన సన్నిధిని ప్రతి క్షణము వారు ఏం చేసేవారు? చూచేటువంటి వారు. రాత్రి దేవుడు వారికి అగ్ని స్తంభముగా ఉంటూ, వారి పాలెము చుట్టూ కూడా వారికి వెలుగునిస్తూ, వారందరూ కూడా ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిని అనుక్షణము చూస్తూ వారి జీవితములు గడిపారు ఆ 40 సంవత్సరములు. సరే, చాలామంది విశ్వాసం లేక విధేయులు అయిపోయారు, అది పక్కన పెడితే వారు దేవుని సన్నిధిని చూడగలిగారు. దేవునికి స్తోత్రం. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి మందసమునకు ఒక సాదృశ్యమై ఉన్నది.
ఎందుకంటే ప్రత్యక్ష గుడారంలో ప్రతి ప్రతి ఇన్స్ట్రుమెంట్ మీద దేవుని యొక్క సన్నిధి ఉండదు, కానీ లోపల అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి మందసం మీద మాత్రమే ఏముంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది. అందుకే ఆయన అంటాడు నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుతున్నాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూస్తే, నౌ గాడ్ వాంట్స్ టు హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ మ్యాన్ ఆల్వేస్, అండ్ దేవుడు ఈ మనుషుల్ని లేకపోతే ఈ యొక్క జనాంగాన్ని దేవుడు ఆయన్ని వారిని ఆయన ఏర్పరచుకున్న తర్వాత వారితో ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు, సహవాసం చేయాలనుకుంటున్నాడు. బొబ్బులు అక్కడ తగ్గించు, అక్కడ తగ్గించుకో. కాబట్టి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను వారిలో నివసించినట్లు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను, నేను మీకు కనబరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలను, వారు తుమ్మకరతో ఒక మందసమును చేయవలను అని చెప్పి దేవుడు వారికి ఒక కొలతలు ఆయన చెప్పాడు. గమనించండి దేవుని ప్రేమను బిడ్డలారా, దేవుని మందసము ఆయన సన్నిధికి ఉదాహరణగా ఉంది, సూచనగా ఉన్నది. అంటే ఆయన సన్నిధులు ఏమున్నాయండి, ఆ యొక్క మందస్సంలో ఏమున్నాయండి, దేవుని ఆజ్ఞలు, చిగురించినటువంటి అహరోను కర్ర, మన్నాతున్నటువంటి పాత్ర, ఆ రెండు పక్కన పెడితే దేవుని ఆజ్ఞలు, అది దేవుని యొక్క మాటలు, దట్స్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని మాటలు ఆయన సన్నిధికి సూచనగా ఉన్నాయి. అందుకే మరి దేవుడు సంఖ్యాకాండంలో ద్వితీయోపదేశకాండంలో కూడా ఇస్రాయేల్ యొక్క స్త్రీలకు కొన్ని విషయాలు చెప్పాడు. ఇస్రాయేల్ కుటుంబంలో వారి పిల్లల్ని ఎలా పెంచాలో చెప్పాడు. వారికి ఏమంటాడు, వారి యొక్క మెడల్లో దేవుని వాక్యాన్ని ధరింపజేయాలి, వారి యొక్క నడికట్టు కింద దేవుని వాక్యాన్ని ధరింపజేయాలి, వారు ప్రతినిత్యము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, పిల్లలకి కంఠోపాయము చేయాలి అని చెప్పేసి వారికి ఎలా ఉండాలో, దేవుని వాక్యని ఎలా పఠించాలో నేర్పించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము నీ హృదయంలో ఉందంటే ఆయన సన్నిధి నీ హృదయంలో ఉందని అర్థం. స్తోత్రం, చెప్పబడి మహింపరుదాం. హల్లెలూయా. దేవుని వాక్యము నీ హృదయంలో ఉందంటే ఆయన సన్నిధి నీ హృదయంలో ఉందని అర్థం. దేవుని మందసము ఆయన సన్నిధిని చూపిస్తూ ఉంది. రెండవదిగా మనం చూస్తే, దేవుని మందసము ఆశీర్వాదమును చూపిస్తూ ఉంది. ఏంటండి ఆశీర్వాదం? ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ఈజ్ ద సింబల్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. దేవుని మందసము ఆశీర్వాదానికి సూచన. సమూయేలు గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం ఒక చక్కని సంఘటన చూస్తూ ఉంటాం. 2వ సమూయేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో మొదటి నుండి మనం చూస్తే, తరువాత అంటే ఫిలిస్తీన్ను హతము చేసిన తర్వాత దావీదు ఈ ఆరవ అధ్యాయం ఉన్నటువంటి సంఘటన జరిగింది. తరువాత దావీదు ఇస్రాయేల్లో 30,000 మంది సూరులు సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామమును పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకుని వచ్చుటకాయి తన యుద్ధనున్న వారందరితో కూడా యెహూదాలో నుండి ప్రయాణమాయను. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అభినాదాబు యొక్క ఇంటి నుండి తీసుకుని రాగా, అభినాదాబు కుమారులకు ఉజ్జయను అహ్యోనును ఆ కొత్త బండిని తోలిది. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అభినాదాబు ఇంటి నుండి తీసుకుని రాగా అహ్యో దాన్ని ముందర నడిచాను. దావీదును ఇస్రాయల్ అందరూ సరళ వృక్షంలో కర్రలతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలమును, తంబూలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధి నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జరినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతను మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసం మీద మందసమునొద్ద పడి చనిపోయాను. వాస్తవానికి దేవుడు మన దేవుని యొక్క ప్రత్యేకత ఒక నిమిషం చెప్తా వినండి.
యాక్చువల్ చదవడానికి చాలా ఉంది కానీ మనకు అది కాదు కావాల్సింది, వేరే స్టోరీ. బట్ ఐల్ టెల్ యూ వన్ ట్రూత్, నలజన్, ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి. ప్రత్యేకంగా కొన్ని మతాల్లో మనం చూసినట్లయితే కొంతమంది దేవుళ్ళకి కొన్ని కొన్ని జంతువులు, పక్షులు వాహనాలుగా ఉన్నారు. ఏమండి, కొంతమంది దేవుళ్ళకి పక్షులు వాహనాలు, జంతువులు వాహనాలు, ఎలుక, చిరుతపులి, నాగుపాం ఇట్లాంటివి జంతువులు వాహనాలు. కానీ ప్రపంచంలో ఉన్న ఏకైక ఒకే నిజమైన దేవుడు అయినటువంటి యెహోవా దేవునికి మనుషులే వాహనాలు. చవులుగో దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనుషుల భుజముల మీద మోహించుకుని వచ్చేటువంటి వాడు, ఆయన మనుషుల భుజాల మీద ప్రయాణము చేసేటువంటి వాడు. ఆయనని వారందరూ కూడా అలాగే మోసుకొని తీసుకువెళ్లాల్సిందిగా దేవుడు ఉద్దేశిస్తే, ఆ దావీదు తప్పు చేసింది ఏంటయ్యా అంటే, కొత్త బండిని తయారు చేయించి దాని మీద పెట్టుకొని తీసుకొచ్చాడు. దాని యొక్క ఆవి యొక్క కాళ్ళు, లేకపోతే ఆ యొక్క ఏమంటామండి, అక్కడ ఏముంది, కళ్ళ మీద వచ్చినప్పుడు, ఎడ్లకు కాలు జారినప్పుడు, ఉజ్జ పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు ఆయన మొత్తినప్పుడు ఆయన చనిపోయాడు. వాస్తవానికి పడిపోకుండా పట్టుకోవడం మంచిదే కదా, మంచిదే. అయినా అక్కడ దేవుడు ఉజ్జాన్ని ఎందుకు మొత్తాడు అంటే, దావీదుకు గుణపాఠం నేర్పించడానికి. ఎందుకంటే తర్వాత చూస్తాం మనం దావీదు ఏం చేశాడంటే, భుజముల మీద మోపించుకుంటూ ప్రతి 6 అడుగులకి ఒక దహన బలి అర్పించుకుంటూ దేవుని క్షమాపణ అడుక్కుంటూ తన ఇంటికి తీసుకెళ్లాడు. అది తర్వాత చూస్తూ ఉంటాం. బట్ మనం చూసేటువంటి పాయింట్ ఏంటంటే, మందస్సము దేవుని యొక్క ఆశీర్వాదము. చెప్పండి ఒకసారి, మందస్సము దేవుని యొక్క ఆశీర్వాదము. కాబట్టి ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే చూడండి, 10వ వచనంలో, యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదెము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెము ఇంటిలో ఉండగా, యెహోవా ఒబేదెమును అతని ఇంటి వారును వారిని ఆశీర్వదించెను. చదువుడు మహంబర్దాం. హల్లెలూయా. దేవుడు యెహోవా మందసమును ఒబేదెము ఉంచుకున్నందుకు అతని ఇంటి వారిని ఆయన ఏం చేశాడంట, ఆశీర్వదించాడు. ఈ విషయం ఎవరు తెలిసింది? దావీదు తెలిసింది. దావీదు అనుకున్నమ్మ కుదరదు, ఆశీర్వాదం నాకు కూడా కావాలా, మందసము నా ఇంట్లో ఉండాలా అని చెప్పి ఏం చేశాడు తెలుసా? అక్కడ ఉంది 12వ వచనంలో, దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదెమును ఇంటి వారిని అతని కలిగినంత దానంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునికి వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. అంటే మందసం ఎవరి దగ్గర ఉండాలి? నా దగ్గర కూడా ఉండాలి. అసలు నేను తెచ్చుకుంటుందే ఎవరి దగ్గరికి? దావీదు దగ్గర తెచ్చుకుంటుంటేనే మధ్యలో జరిగిన సంఘటన. భయపడిపోయాడు దావీదు. భయపడిపోయి ఏం చేశాడు? ఒబేదెము ఇంట్లో పెట్టడానికి ప్రయత్నం చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మందసం ఎక్కడుంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. దేవుని వాక్యం ఎక్కడుంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. యూ విల్ బి బ్లెస్డ్, యూ విల్ షూర్లీ బి బ్లెస్డ్. దేవుని వాక్యం నీ హృదయంలో, నీ ఇంట్లో, నీ గదిలో, నీ మదిలో ఉండి తీరాల, అప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. 3వది మనం చూస్తే, మందసము ఎక్కడుంటుందో అక్కడ విజయం ఉంటుంది. స్తోత్రం. The covenant of the Lord is a symbol of God's victory. Devuni yokka vijayaniki soochana. Can you? Chudandi, Madhuri Samuel Grandhamu 4వ అధ్యాయము. మొదటి సమయంలో గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు ఫిలిస్తీనులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజర్లో దిగుగా, ఫిలిస్తీనులు అఫెక్లో దిగిరి. ఫిలిస్తీనులు ఇశ్రాయేలు మీద తమ్మును యుద్ధ పంతులుగా తీర్చుకునగా, వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలు ఫిలిస్తీనుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువగా 4,000 మంది హతులయ్యారు. కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా, ఇశ్రాయేల్ పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిస్తీన్ల ముందర ఎందుకు ఓడించను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచి కుందము రండి, అది మన మధ్య నుండి మన
మధ్యనుండిన ఎడల అది మన శత్రువులను మన శత్రుల చేతుల నుండి మనం రక్షించుననిది. స్తోత్ర రక్షించుననిది. కాబట్టి శిలో జనులు శిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉండి యెహోవా సైన్యములకు అధిపతి యొక్క యెహోవా నిబంధన మందసమును తెప్పించిరే. హల్లెలూయా. ఎందుకండి విజయాన్ని ఇచ్చేది కాబట్టి. ఈ సందర్భం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా. నేను న్యాయాధిపతులు పరిపాలిస్తున్న కాలంలో 14వ న్యాయాధిపతి అయినటువంటి ఏలి, చెప్పండి ఒకసారి, 14 న్యాయాధిపతి ఏలి, ఆయన కాలంలో ఫిలిస్తీన్లకు ఇస్రాయల్కి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. వాస్తవానికి ఏలి మంచోడే కానీ ఏలి కుమారులు మంచోళ్ళు కాదు. పైగా ఆనాడు ఉన్నటువంటి మరి జనులందరూ కూడా దేవుని యొక్క మాటలను మీరి పాపం చేస్తూ దేవుని వ్యతిరేకిస్తూ వచ్చారు కాబట్టి దేవుడు వారి ఎందుకు కనికరించలేదు. ఎందుకంటే వారికి బుద్ధి చెప్పదలిచాడు. అందుకే ఫిలిస్తీన్ వచ్చి యుద్ధానికి వచ్చారు. యుద్ధంలో 4000 మంది చనిపోయారు. అయితే వీళ్ళకు ఉన్నటువంటి ఎప్పుడు ఉన్నటువంటి ఒక సెంటిమెంట్ ఏంటయ్యా అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా ఏం తీసుకెళ్తారు, మందసాన్ని తీసుకెళ్తారు. దాని అర్థం ఏంటి, మందసం వచ్చిందంటే వాళ్ళకి విజయము వచ్చిందని, దేవుని సన్నిధి వచ్చిందని, ఆశీర్వాదము వచ్చిందని, విజయము వచ్చిందని. అందుకే వాళ్ళు ఏం చేశారు, సంతోషించేవారు. కాబట్టి అనుకుంటున్నారు, ఏ మనం ఎందుకు ఓడిపోతున్నాం, దేవుడు ఎందుకు మనకు విజయాన్ని ఇవ్వలేదు, 4000 మంది చనిపోయారే, వాట్ ఈస్ దిస్ మై ఫ్రెండ్స్ అని అందరూ ఆలోచించి పెద్దలందరూ ఆలోచించి అనుకున్నారు. ఓకే మన ఫాల్ట్ ఏంటంటే యెహోవా మందసం మన మధ్య లేదు కాబట్టి తీసుకొని రండి షిలోహు నుంచి అని చెప్పేసి తీసుకుని వచ్చారు. అయితే యెహోవా మందసం వచ్చినా కానీ వాళ్ళు గెలవలేదు. ఎందుకంటే వారిలో నీతిమంతులు ఎవరు లేరు కాబట్టి. బట్ ఇక్కడ మనకు స్టోరీ అది కాదు, కానీ యెహోవా మందసము రాగానే వాళ్ళందరూ రక్షణ మనదే అని విశ్వసించారే, లేదంటే అనుకున్నారే, వాళ్ళ పవిత్రత లేకపోయినా. ఇది మనకేం తెలియజేస్తుందంటే ఇశ్రాయేలు ప్రతిసారి యుద్ధంకి వెళ్ళినప్పుడల్లా యెహోవా మందసమును వారి పక్కనే ఉంచుకునేవారు. యెహోవా మందసము విజయానికి సూచన. స్తోత్ర. యెహోవా మందసము విజయానికి సూచన. ఎక్కడైతే యెహోవా మందసం ఉంటుందో అక్కడ విజయం వస్తుంది. అది ఫిలిస్తీన్లైనా, అమాలేకులైనా, అమోరీలైనా, మోయాబీలైనా, ఎవరైనా సరే దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటే, దేవునితో సహవాసము నువ్వు కలిగి ఉంటే నీకెప్పుడు విజయాన్ని దేవుడు అలాగ సమకూరుస్తాడు. పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా, లేకపోతే దేవుని చిత్తానుసారమైనటువంటి ఆజ్ఞలు నడవకుండా, చొప్పున నడవకుండా, మందసము నీ పక్కన పెట్టుకున్నా నీకు విజయము రాదు. క్రైస్తవులను చెప్పుకొని క్రీస్తుని అనుసరించకుండా బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి వస్తూ వెళ్తున్నా కానీ మనసులో దేవుని వాక్యం లేకపోతే నీ జీవితంలో కార్యములు జరగవు. ఈ విషయాన్ని గమనించాలి. హల్లెలూయా. కాబట్టి ఈ మందసము విజయానికి సూచన. ఇక్కడ చూడండి, మనం 5వ వచనంలో చూస్తే యెహోవా నిబంధన మందసము ధనులోనికి రాగా ఇశ్రాయేల్ అందరూ భూమి ప్రతిధ్వనించినంతగా గొప్ప కేకలు. అంటే ఏంటి, వాళ్ళు ఇంకా ఫైటే చేయలేదు, ఇప్పుడు ఏమి ఫీల్ అవుతున్నారండి వాళ్ళు, మేము గెలిచేసాం ఆల్రెడీ, ఎందుకని మందసం వచ్చేసింది. వాళ్ళు ఒక వస్తువును చూస్తున్నారు కానీ ఆ మందసం వచ్చింది కానీ మందసంలో దేవుని యొక్క సన్నిధి లేదు, ప్రత్యక్షత లేదు. ఎందుకంటే వీళ్ళలో పరిశుద్ధులు లేరు, వీళ్ళు పాపం చేశారు కాబట్టి. గమనించిన ప్రేమ దేవుని బిడ్డలారా, బైబిల్ను ఒక వస్తువుగా చూసినంతకాలం వస్తువే, ఇది దేవుని వాక్యంగా చూస్తే ఇది నిన్ను ఎంతగానో ఏం చేస్తుంది, విజయానికి నిన్ను నడిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. గొప్ప కేకలు వేస్తారు చూడండి. ఆరో వచనంలో చూస్తే ఫిలిస్తీన్లు ఆ కేకలు విని హెబ్రీ దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులకు వచ్చిన తెలుసుకొని జడిసి ఏం చేశారంట, భయపడ్డారు. జడిసి ఏమన్నారు, దేవుడు దండులోనికి వచ్చినాని అనుకొని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఎలాగూ సంభ్రమింపలేదు, అయ్యయ్యో మహాశూరుడగు ఆ దేవుని చేతిలోని మనల్ని ఎవరు విడిపింపగలరు. దేవుని మందసము విజయానికి సూచన. చదువుడు దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని మందసం ఫస్ట్ ఏంటి, ఆయన సన్నిధికి సూచన, ఆయన ఆశీర్వాదానికి సూచన, ఆయన విజయానికి సూచన. లెట్స్ గో టు ద ఫోర్త్ వన్. ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ఈజ్ ద సింబల్ ఆఫ్
గాడ్స్ పవర్, దేవుని శక్తికి సూచన. హల్లెలూయా. దేవుని శక్తి ఉంటుంది ఎక్కడా? మందస్యంలో దేవుని శక్తి ఉంటుంది. అందుకే మీకు తెలుసో తెలియదో, ఇదే యుద్ధము జరిగిన తర్వాత, ఏది ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో చదువుకున్న యుద్ధం జరిగిన తర్వాత ఫిలిస్తీన్లు మందసాన్ని ఫిలిస్తీ దేశాన్ని తీసుకెళ్లారు. ఫిలిస్తీన్లు మందసాన్ని ఫిలిస్తీ దేశం తీసుకెళ్లి అక్కడ గుడిలో పెట్టారు, దాగోను గుడిలో పెట్టారు. ఆ యొక్క వాళ్ళ యొక్క విగ్రహాలను గుడిలో పెడితే అక్కడ ఏం జరిగిందో తెలుసా? వారి దేవతలన్నీ కూడా, దాగుని గుడిలో పెట్టినప్పుడు వారి దేవతలన్నీ కూడా పడిపోయినాయి. వాళ్ళందరికీ 5వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, వారి దేవతలందరూ కూడా, చదవని ఒకసారి చూద్దాం. ఆ మరునాడు వారు ఉదయం లేవగానే దాగోను యెహోవా మందసం మీద నేలను బోర్లబడి ఉండెను. దాగోను యొక్క తలయు రెండు అరచేతులను తెగబడి గడపనొద్ద పడి ఉండెను, గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చువారేమి నేటి వరకు ఎవరును అస్దాదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. దేవుని శక్తి ఎందులో ఉంది? మందసంలో ఉంది. ఇంకొక సంఘటన కూడా నేను చూపించాలనుకున్నాను. చూడండి లేవీకాండము, లేవీకాండం 10వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. లేవీకాండం 10వ అధ్యాయం 1వ వచనంలో, అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. జాగ్రత్తగా గమనించాలి సందర్భం ఏంటంటే, యెహోవా దేవుని యొక్క గుడారములో ఉన్నటువంటి క్యాండిల్ లైట్ అంటాం, దీపస్తంభము, చెప్పను ఒకసారి, ఆ దీపస్తంభం మీద ఎప్పుడు కూడా అగ్ని ఆరిపోకూడదు, ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. అండ్ వారు బలిపీఠము క్రింద ఉన్నటువంటి ఆ యొక్క నిప్పుని ముట్టించాలన్నా, లోపల ఉన్నటువంటి మరో దీపం వెలిగించాలన్నా, అసలు నిప్పు అనేది ఏమైనా చేయాలంటే ఆ దీపస్తంభం మీద నుంచే తీసుకొని రావాలి. అంతేగాని బయట నుంచి వేరే నిప్పు తీసుకురాకూడదు. వీళ్ళేం చేశారు? వీళ్ళిద్దరు కూడా అహరోను కుమారులు. ఎవరండి వీళ్ళు? ప్రధాన యాజకుడైన అహరోను కుమారులు, నాదాబు అబీహులు, వారు వారి ధూపాత్రులను, అంటే ఆ అగ్నిని తీసుకుని వచ్చే ధూపాత్రులు అంటాం కదా, ఇలా ఉంటాయి, వాటిని తీసుకొని దాంట్లో వేరొక అగ్నిని తీసుకొని, అంటే యెహోవా తమ ఒక ఆజ్ఞాపింపని అగ్నిని తీసుకొని వచ్చి లోపలికి వచ్చారు. జరిగిందేమో తెలుసా? యెహోవా సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను, వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. యెహోవా సన్నిధి నుండి, అతి పరిశుద్ధ స్థలంలో ఉండి అగ్ని వచ్చి వారిని ఏం చేసింది? దేవుని శక్తి ఉంటుంది అక్కడ. మందసము ఉండడం ఎంత ఆశీర్వాదమో, దేవుని ఆజ్ఞలు పాటించడం ఎంత ఆశీర్వాదమో, వాటిని మీరినా కానీ మనము దేవునికి అలా లెక్కప్ప చెప్పవలసిన వారమే ఉంటాం. ఆ రోజున దేవుడు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయి వారందరిని అట్లాగా మొత్తాడు కానీ శిక్షించాడు కానీ, ఈరోజున అలా చేయడం లేదులే కానీ, అలా చేయడం లేదులే కాబట్టి మనం పాపం చేయాలని కాదు. ప్రేమ దేవుని బిడ్డలారా, మందసము దేవుని సన్నిధికి సూచన, మందసము దేవుని ఆశీర్వాదమునకు సూచన, మందసము ఆయన విజయానికి సూచన, మందసము ఆయన శక్తికి సూచన. అయితే క్రొత్త నిబంధనలో మందసం ఉంటుందా అండి? క్రొత్త నిబంధనలో మందసం ఉంటుందా అంటే దాని ఆన్సర్ మనం యిర్మీయా గ్రంథంలో చూస్తూ ఉంటాం. అఫ్కోర్స్ అక్కడ జరిగినటువంటి సందర్భం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, యిర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. యిర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో యిర్మీయా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు, ఇది బబులోను దేశానికి వీళ్ళు బానిసలుగా వెళ్ళక మునుపు వారితో చెప్తున్న మాటలు ఇవి. మీరు ఆ దేశంలో, అంటే బబులోను దేశంలో, అభివృద్ధి పొంది విస్తరించు దినముల్లో జనులు యెహోవా నిబంధన మందసమని ఇక్కడ చెప్పరు. అంటే నువ్వు ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? బబులోనికి వెళ్ళిపోయారు, బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇక యెహోవా మందసం గురించినటువంటి థాటే మీకు ఉండదు, చెప్పరు మీరు, ఇంకా మీరు దాని గురించి ఆలోచించరు, మర్చిపోతారు మీరు, అది వారి మనసులోనికి రాదు, దాన్ని జ్ఞాపకము చేసుకున్నారు, అది పోయినందుకు
చింతపడరు ఇక మీకు మీద దాన్ని చేయరాదు అంటాడు దేవుడు. దేన్ని? దేనండి? మందసానికి మీదట చేయరాదు, ఇదే యెహోవా వాక్కు. మరి ఇప్పుడు మందసం లేకపోతే ఎలా అండి? మందసం లేకపోతే ఎలా? ఆ మందసం ఎవరో కాదు, అది యేసు క్రీస్తు ప్రభువారి. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ ఆర్క్ ఆఫ్ కావనెంట్. స్తోత్రం. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ ఆర్క్ ఆఫ్ కావనెంట్. యేసు మన ప్రత్యక్ష గుడారము, మన మందసము. ఆనాడు మందసము చుట్టూ అన్నీ జరిగినాయి. ఈనాడు యేసు క్రీస్తు ప్రభువారి ప్రభువారిని మనం కలిగి ఉంటే మనకు విజయం వస్తుంది, మనకు ఆయన సన్నిధి తోడ ఉంటుంది, మనకు ఆశీర్వాదం ఉంటుంది, మనకి శక్తి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పాను ఆల్రెడీ ఇందులో మూడు ఉంటాయి, అది పదాజ్ఞలు, ఆ తర్వాత అహరోను చిగురించు కర్ర, ఆ తర్వాత మన్నాతోనేటువంటి పాత్ర అని. ముందుగా చూద్దాం, పది ఆజ్ఞలు అంటే దేవుని మాటలు. యెహోవా ఐ మీన్ యేసుక్రీస్తు ప్రభువారి గురించి యోహాను సువార్తలో మొదటి అర్థం మొదలు వచ్చిన అంటాడు, ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుడై, దేవుని యొద్ద నుండి వాక్యమే దేవుడైనను. అది ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలిగలేదు. స్తోత్రం, హల్లెలూయా. If you have a Jesus, you have a 10 commandments with you. That's what it means. You have a God's word in you. Devuni vakyam nilo undani ardhamu. Endukante ayane vakyamai unnadu, ayane vakyamai unnadu. Aa tarvata manam chustam untam aharonu chigurinchina karra. Ikkada aharonu karra gaadu, idi Davidu chigurinchina karra. Hallelujah. ఇది దావీదు చిగురు. చూడండి 23:5 అంటాడు, యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించదను. ఆ నీతి చిగురు ఎవరు తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారు. కూడా దేవుని మహిమ పలుకుదాం. హల్లెలూయా. జీసస్ ఈజ్ ద రైచియస్ మ్యాన్ హూ హ్యాస్ కమ్, రైచియస్ కింగ్ హూ హ్యాస్ కమ్ ఇన్ ద లైనేజ్ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క వంశం నుంచి వచ్చినటువంటి నీతి కలిగినటువంటి రాజు, యుగ యుగములు దావీదు సింహాసనములు కూర్చొని సర్వలోకములు నిలబడేటువంటి రాజు యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన దావీదు చిగురు, అహరోను చిగురించి కొమ్మ కాదు ఇది, ఇది దావీదు చిగురించిన కొమ్మ, రాజు. స్తోత్రం. ఇంకేం చూసాం మనం? ఇంకోటి ఏం మిగిలిపోయింది? మన్నోతి నిన్ను పాత్ర కదా. యోహాను సువార్త 6:27 అంటాడు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుషు కుమారుడు దాన్ని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. కిందకు వచ్చేసినట్లయితే 30:9 అందుకు యేసు వార్త ఇట్లాను, జీవాహారమును నేనే, నా యద్దకు వచ్చేవాడు ఏ మాత్రము ఆకలిగనడు, నా యందు విశ్వసించువాడు ఎన్నడునో దప్పుకునడు. చెప్పకూడదు మహిమ పరుద్దాం. ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అన్నాడు. నేను జీవాహారమును. మందసంలో ఉన్నటువంటి మూడు యేసులో ఉన్నాయి, అవి పోయేటువంటివి ఎవరన్నా మరి లేకపోతే దాన్ని సరిగ్గా టేక్ కేర్ చేయబోతే నశించిపోయేమో కానీ యేసు మాత్రము, ఆయన మాటలు, ఆయన యొక్క సన్నిధి, ఆయన శక్తి, ఆయన యొక్క ఆశీర్వాదము మనతో ఎల్లప్పుడూ కూడా ఉంటుంది ఆయన నువ్వు కలిగి ఉంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు మందసము, ఆ సన్నిధి అనేటువంటిది వాళ్ళ ప్రజల మధ్యలో ఉంది, ప్రజల మధ్యలో ఉంది. కానీ ఈరోజు ఆ మందసము నీ హృదయంలో ఉండాల. స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మందసము అంటే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు. పాత నిబంధనలో మందసం అనే ఒక పెట్టు ఉండేది, బట్ ఇప్పుడు పెట్టుతో పని లేదు. ఆయనే మన మందసము, ఆయనే మన ప్రత్యక్ష గుడారము. మనలో నివసించినట్లుగా మనం ఆయనకి స్థానం ఇద్దాము. మనకి విజయము, ఆశీర్వాదము, శక్తి, ఆయన సన్నిధి మనతో ఎల్లప్పుడూ ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. యేసే మన ప్రత్యక్ష గుడారం, యేసే మన ప్రత్యక్ష గుడారం. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యాన్ని వినటం నీవు, వాక్యాన్ని వినటం నీవు,
నీ హృదయంలో దేవునికి అటువంటి స్థానం ఇస్తున్నావా? పరీక్షించుకుందాం. దేవుని మందసము నీ హృదయంలో ఉందామ్మా? దేవుని మాటలు, ఆయన సన్నిధి, ఆయన తోడు నీకుంటున్నాయా? ఆయన విజయం నీకుంటుందా? నీ జీవితంలో ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుందా? పరిశీలించుకుందాం. తండ్రి, నీవు ఈరోజు మాకు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి వందనాలు. పాత నిబంధనలో మందసం ఉండేది, కానీ ఈరోజు మా మందసము నీవే, మా మందసము నీవే నాయన. నేను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఆ మందసంలో పదాజ్ఞలు ఆహారం చిగురించి కొర్ర మన్నతోటువంటి పాత్రనట్లుగా ఈరోజు మాకు జీవాహారము నీవే, దావిది చిగురువు నీవే, వాక్ అయినటువంటి దేవుడు నీవే. మా హృదయంలో నివసించడానికి సిద్ధపడి వస్తున్నావు తండ్రి. నీవే మా ప్రత్యక్ష గుడారం, నీవే మా మందసము. అది గ్రహించిన నీ వాక్యం ప్రేమించి అనుదినము నిన్ను ప్రస్తుతించి ఆరాధించిన ఆయన మేమందరం కూడా నీ అందరూ సంతోషించినట్లుగా సహాయం చేయండి. మీరు యొక్క సందేశాన్ని బట్టి వందనాలు. మీ ప్రియుడు ఎవరైతే ప్రభా మరి ఆశతో వచ్చినారు వారందరినీ మీరు సంతృప్తి పరిచింది వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దీవించండి, ఆశీర్వదించండి, ఇంకా అనేకమైన మేలుతో నింపండి. ఎవరైతే ఆన్లైన్లో వీక్షిస్తున్నారు వారిని దీవించండి ఆయన, యూట్యూబ్లో ఫేస్బుక్లో వీక్షిస్తున్న వారిని కూడా దీవించండి. ఇటువంటి గొప్ప సందేశమునైనా వారి హృదయం మేలు చేయనట్లుగా సహాయం చేయమని నడిపించమని యేసు నామను అడుగుచి వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్. నేను యాక్చువల్లీ వీడియో చూపించి మీ ప్రార్థన చేయాలి.